సో ఇప్పటికే కాలాతీతమైంది. ఈరోజు సబ్జెక్ట్ మనం మాట్లాడుకునే టైం ఆల్రెడీ ఒక 5 మినిట్స్ దీంట్లో కోల్పోయాము. సో ఎక్కువ ఉపోద్ఘాతం లేకుండా లెట్ అస్ గో ఆన్ టు ద సబ్జెక్ట్. దేన్నైతే బలవన్మరణం అంటున్నామో, దేన్నైతే కొంతమంది ఇచ్ఛామరణం అంటున్నారు, దేన్నైతే కొంతమంది ఆత్మహత్య అంటున్నారు, ఆ విషయాలని చర్చించుకుందామన్నదే ఈరోజు నా ఉద్దేశం. నేను ఆత్మహత్య అన్న పదాన్ని వాడటం తక్కువ, అందరికీ అర్థం కావటానికి వాడుతూ ఉంటాను. ఎందుకంటే ఆత్మహత్యలో ఆత్మ అన్న భావన ఉన్నది. ఆత్మని నమ్మని వారు దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్నది ఒక లింగ్విస్టిక్ ఛాలెంజ్ అయిపోతూ ఉంటుంది. సో బలవన్ మరణం, ఇచ్ఛామరణం అన్నవి ఆర్ ఆల్టర్నేటివ్స్ టు దట్ వర్డ్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సూయిసైడ్ అన్న పదాన్నే ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. సో వీ ప్రాబబ్లీ విల్ స్టిక్ టు దాట్. ఇటీవల బాలీవుడ్లో ఒక సక్సెస్ఫుల్ యాక్టర్, మిడ్ 30స్లో ఉన్న వ్యక్తి సూయిసైడ్ చేసుకోవటం మనం చూసాం. ఆయన తన ప్రాణాలు తను తీసేసుకున్నాడని చాలామంది నమ్ముతున్నారు, అది సూయిసైడ్ అని చెప్తున్నారు. దీనికి కారణం ఫలానా కరణ్ జోహర్ అని, లేకపోతే దీనికి కారణం ఇంకెవరెవరో అని. అప్పటిదాకా ఉన్న ఇబ్బందులన్నీ కూడా బయట పెట్టుకుంటూ బాలీవుడ్లో సినిమా రంగంలో చాలామంది మాట్లాడటం మనం చూసాం. సో ఆత్మహత్య నుండి డిస్కషన్ అంతా కూడా నెపోటిజం పైకి వెళ్ళిపోయింది. నెపోటిజం మీదనే ట్వీట్లు పెట్టడం, ఎవరి కుటుంబాన్ని చూసుకోరా, నాకు కొడుకుంటే నేను కూడా చూసుకునేవాడిని, నాకు కూతురుంటే ఆమెనే నేను హీరోయిన్గా ప్రమోట్ చేసేవాడిని అంటూ చాలామంది మాట్లాడటమే, అలా టైంపాస్ చేయటమే మనం చూస్తున్నాం. అంటే ఈ ప్రక్రియలో ఒక విపత్తు, మానవాళి ఎదుర్కొంటున్న ఒక విపత్తుని పట్టించుకోకుండా ఇది కూడా ఒక గాసిప్ మ్యాటర్గా మారిపోయే అవకాశాన్ని సృష్టించారు ఈ సూపర్ఫిషియల్ కామెంటేటర్స్. ఇప్పుడు రాజ్పుత్ గారు ఎవరైతే సూయిసైడ్ చేసుకున్నారో, ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము సూయిసైడ్ చేసుకునే 10 లక్షల మందిలో ఒకడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమో 8 లక్షల పై చిలుకు అని చెప్తూ ఉంది. బట్ అంచనాలు 10 లక్షల దాకా వేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎక్కువ మోతాదులో మగవారు, తక్కువ మోతాదులో ఆడవారు తమ ప్రాణాలని తాము తీసేసుకుంటున్నారు. ఈ లెవెల్స్లో రోడ్ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతున్నారు, యుద్ధాల్లో ఎంతమంది చనిపోతున్నారు, ఇట్లా చాలామంది గమనించకుండా ఎంతమంది తమ జీవితాలని అంతం చేసుకుంటున్నారు. ఈ ప్రశ్న మనం వేసుకోవాలి, ఈ విషయం గురించి మనం ఆలోచించాలి. సూయిసైడ్స్ అన్నవి ఎందుకు జరుగుతాయి అన్న విషయాలను నేను వైద్య కోణంలో మాట్లాడే అర్హత నాకు లేదు, నేను డాక్టర్ని కాదు. కానీ ఒక సోషియాలజిస్ట్గా సమాజాల్లో ఏం జరుగుతుంది అన్న విషయం గురించి కొన్ని ఆలోచనలు పంచుకునే
ప్రయత్నం మటుకు చేస్తాను. అనాదిగా సూసైడ్ అన్నది ఒక పాపమని, అది దేవునికి వ్యతిరేకంగా చేపట్టే చర్య అని వేలూనుకునే ఉన్న ఒక కాన్సెప్ట్, ఒక ఐడియా. ఒక జైన మతంలో తప్పించి దాదాపు అన్ని మతాల్లోనూ మన ప్రాణం కాపాడుకునే బాధ్యత మనకుంది. దేవుడిచ్చిన ప్రాణం, మనం ఈ ప్రాణాన్ని అంతం చేయటానికి వీల్లేదు అని దాదాపు అన్నీ కూడా సిమిలర్గానే చెప్తూ ఉన్నాయి. వేరే వారిని చంపొద్దు అని చెప్పకపోయి ఉండొచ్చు, కానీ నిన్ను నువ్వు చంపుకోవద్దు అని మటుకు చాలా క్లియర్గా చెప్పినాయి. ఎందుకు మనిషి తనని తాను చంపుకుంటాడు అన్న విశ్లేషణ చేసినప్పుడు రకరకాల కారణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కారణాలని వేటిని పట్టించుకోకుండా సూపర్ఫిషియల్గా స్టీరియోటైప్డ్ ఇమేజెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ని పెట్టుకుని, మా అబ్బాయి చాలా ధైర్యవంతుడు, మా అబ్బాయి సూసైడ్ చేసుకునే అవకాశం లేదు, మా అమ్మాయి చాలా గట్టిది, మా అమ్మాయి సూసైడ్ చేసుకోదు అని చెప్పడం, నిజానికి ధైర్యవంతులు వీరులుగా ఉండటానికి సూసైడ్ చేసుకోవటానికి సంబంధం లేదు. అట్లాగే చాలామంది జీవితంలో నిరాశ కారణంగా వారి జీవితాన్ని అంతం చేసుకున్నారు అని చెప్పటం మనం చూస్తూ ఉంటాం. కానీ చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ కూడా సూసైడ్ చేసుకున్నారన్నది, చేసుకుంటున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంకొక స్టాటిస్టిక్స్ ఏంటంటే, చాలా భయం కల్పించే స్టాటిస్టిక్స్ ఏంటంటే, సూసైడ్ కారణంగా చనిపోయిన ప్రతి ఒక్కడికి దాదాపు 20 మంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఉంటారు అన్నది ఒక అంచనా. అంటే ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ పీపుల్ సూసైడ్ చేసుకుంటూ ఉంటే 20 మిలియన్ పీపుల్, 2 కోట్ల మంది సూసైడ్ అటెంప్ట్ చేశారు అన్నది ఒక అంచనా. మగవాళ్ళు చేసుకోరు అని అనుకుంటూ ఉన్నారు చాలామంది, కానీ ఆడవారి కంటే దాదాపు 2x ఎక్కువ చాలా సమాజాల్లో మగవారే సూసైడ్ చేసుకుంటారు. ధైర్యానికి సక్సెస్కి సంబంధం లేకుండా మానవాళిని పీడిస్తున్న ఒక విపత్కరమైన డెవలప్మెంట్ సూసైడల్ ఐడియేషన్, కానీ దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం కానీ. సుశాంత్ రాజ్పుత్ గారి సూసైడ్ తర్వాత చాలామంది ఆయనని తిడుతూ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, ఎంత తప్పు చేశాడు అంటూ ఆయనను తెగుడుతూ పబ్లిక్గా మాట్లాడటం జరిగింది. ఒకప్పుడు నిజమే సూసైడ్ అన్నది ఇట్ వాజ్ ఎ క్రైమ్, కానీ ఈరోజు కాదు. ఎందుకు అనంటే, సూసైడ్స్ గురించి మనకి అవగాహన పెరిగింది, ఇవాళ అర్థమవుతుంది. దేనికో భయపడి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు సూసైడ్ అన్నది, దానికి మానసిక ఆరోగ్యానికి
చాలా క్లోజ్ లింక్ ఉంది అని మనకు తెలుస్తుంది. నేను ఈ టాపిక్ మీద మాట్లాడతాను అని పోస్ట్ చేసినప్పుడు ముత్యాల సామశేరావు గారు ద మిత్ ఆఫ్ సిజిఫస్, నా ఫేవరెట్ రైటర్ ఆల్బర్ కమ్యూ CAMUS తన ఎస్సే అనండి పుస్తకం అనండి బిగినింగ్లోనే ప్రపంచంలో ఉన్న ఏకైక నిజమైన తాత్విక ప్రశ్న ఏమిటి అంటే అది సూయిసైడ్కి సంబంధించింది అని ఆయన రాశాడు. మతాలు సూయిసైడ్ చేసుకోవటం పాపం అన్యాయం అని చెబుతూ ఉన్న కాలంలోనే ఎప్పుడో హెరోడోటస్ లాంటి వారు గ్రీకు నాగరికతలో జీవితం దుర్భరమైతే చనిపోవటం తప్పు కాదు అన్న అర్థం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడాడు. పురాణాల్లో అవతారాలు చాలించే వారందరూ కూడా అలా నదిలోకి వెళ్ళి మునిగిపోవటం, వారి ప్రెజెన్స్ని ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇవి మనం చూసాం. దాని నుండి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఈరోజు కూడా తమ లైఫ్ని ఫర్ రిలీజియస్ రీజన్స్ ఎండ్ చేస్తారు అన్నది మనకు తెలుసు. జైన మతంలో జైన మునులు చాలామంది అలా చేయటం, కొంతమంది ఉపవాసం ఉండి అలా చనిపోవాలన్న ప్రయత్నం చేయటం. సావర్కర్ ఉన్నారు, వినాయక్ దామోదర్ సావర్కర్, ఆయన తన లాస్ట్ డేస్ నేను బతకను అని ఫుడ్ తీసుకోవటం మానేసి చనిపోయాడు. వినోబా భావే చేసింది అది. సో సూయిసైడల్ యాక్షన్కి కొంతమంది ఒక స్పిరిచువల్ యాంగిల్ని జోడించినట్టుగా మనం ఇక్కడ నోట్ చేయొచ్చు. అందరికీ తెలిసిన విషయమే, మ్యారిలిన్ మన్రో లాంటి వెరీ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్, అమెరికా ప్రెసిడెంట్ గారితో ఎఫైర్ నడుపుతూ, ఆయన తమ్ముడితో ఎఫైర్ నడుపుతూ, చాలామందితో సంబంధాలు పెట్టుకుని, తన యాక్టింగ్లో తన పర్సనల్ లైఫ్లో చాలా ఎత్తులు ఎదిగిన మ్యారిలిన్ మన్రో షీ కిల్డ్ హర్సెల్ఫ్. తప్పకుండా అక్కడ మానసిక సమతుల్యత లోపించిన కారణంగానే ఆవిడ అది చేసి ఉండొచ్చు. ఇటీవల కాలంలో రాబిన్ విలియమ్స్, మిసెస్ డౌట్ ఫైర్ సినిమా గుర్తుకొస్తుంది ఆయన పేరు చెప్తే, వెరీ సక్సెస్ఫుల్ యాక్టర్, బ్రిలియంట్ పర్ఫార్మర్, బట్ హీ ఆల్సో కిల్ హిమ్సెల్ఫ్. మీకు ఒకరి గురించి చెప్పాలి, బడ్ డ్వయర్ అని అమెరికన్ పాలిటీషియన్, పెన్సిల్వేనియాలో అనుకుంటా. ఆయన పైన లంచగొండితనం ఆరోపణలు వచ్చిన కారణంగా నేను ఏ రకంగానూ గిల్టీ కాదు, nobody can prove me guilty because I am not guilty అని ఆయన అంటే, ఆ ఆరోపణలపైన ఇన్వెస్టిగేట్ చేసిన కమిటీ హీఈస్ గిల్టీ అని తేల్చింది. బడ్ డ్వయర్ గారు ఒక పబ్లిక్ మీటింగ్ పిలిచి, సారీ ప్రెస్ మీటింగ్ పిలిచి వాళ్ళందరి ముందు తుపాకీ తీసి తనను తాను కాల్చుకుని చనిపోయాడు. తర్వాత 20 ఏళ్ళకి ఆయన గిల్టీ కాదు అని తేల్చారు.
అంటే ఆ డిజానర్ని తట్టుకోలేక తను చేయని తప్పుకి ఆయన అక్యూజ్ చేసిన కారణంగా తన జీవితాన్ని ఆయన అంతం చేసుకున్నాడు. 1993లో ఫ్రాన్స్లో పియర్ బెరెగోవాయ్ ఆయన మిత్తెరాన్ ప్రెసిడెంట్ మిత్తెరాన్ కింద ప్రైమ్ మినిస్టర్గా చేసి వాళ్ళ పార్టీ ఎలక్షన్లో ఓడిపోయిన నెల రోజులకి అంటే అప్పటిదాకా ప్రధానమంత్రిగా ఉండి పదవి నుండి వైదొలగి నెల రోజుల్లో ఆయన మీద లంచగొండి అన్న ఆరోపణలు వచ్చిన కారణంగా తన ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న అడవిలోకి వెళ్ళి తుపాకీ తీసి కాల్చుకుని చనిపోయాడు. జపాన్లో అవమానం జరిగింది అని అవమాన భారాన్ని భరించలేక తమ ప్రాణాలను తాము తీసుకునేవారు చాలామంది. అది దాదాపు ఒక జాపనీస్ ట్రెడిషన్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ వైలెంట్గా ఉండి తమ వైలెన్స్కి ప్రతీకారంగా ఎట్లాగూ తమను చంపేస్తారు అని తెలుసుకుని సూయిసైడ్ బాంబర్స్గా వచ్చేవాళ్ళు ఇంకొక కేటగిరీ. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. తమ ఆనర్ని కాపాడుకోవటానికి ప్రాణాలైనా అర్పించటానికి వెనుకాడని వారి గురించి మాట్లాడుతున్నాను. భారతదేశంలో చాలామంది అప్పుల పాలై, ముఖ్యంగా రైతులు అప్పుల భారం భరించలేక వేధింపులు తట్టుకోలేక సూసైడ్స్ చేసుకున్నవి పదుల వేలల్లో లక్షలకి చేరే నంబర్స్లో ఉన్నాయి. అంటే సమాజంలో రకరకాల సమస్యలకి కొంతమంది ఈ సమాజం నుంచి నిష్క్రమించటమే ఒక మార్గం అని అనుకుంటున్న ఒక మానసిక స్థితి, ఒక సాంస్కృతిక దృక్పథం. మనం సూసైడ్ గురించి మాట్లాడేటప్పుడు ఈ కోణాన్ని మర్చిపోకూడదు. నేను ముందు చెప్పినట్టుగా మగవారు ధైర్యవంతులు, సూసైడ్ చేసుకునేవారు పిరికివారు అని అనుకుంటున్న వారు ఈ విషయం గురించి మళ్ళీ పునరాలోచించి తమ అవగాహనని మెరుగుపరుచుకోవాలి. అలాగే దీని గురించి మాట్లాడకపోవటం అన్నదే ఓ పెద్ద ప్రాబ్లం. మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో ప్రతి ముగ్గురు మనుషుల్లో ఒక మనిషికి మానసిక వైద్యం అవసరం ఉంటుంది. మానసిక అనారోగ్యంతో వారు బాధపడుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది, డిప్రెషన్తో. మీ ఇంట్లో నలుగురో ఐదుగురో ఉంటే కనీసం ఒకళ్ళకి డిప్రెషన్ ఉండే అవకాశం ఉంది. డయాబెటీస్ లాగా, ఒక జ్వరం వచ్చినట్టుగా, బ్లడ్ ప్రెషర్ పెరిగి ఇబ్బంది పడుతున్నట్టుగా దీని గురించి మాట్లాడరెవరు. ఇది మనసులోనే పెట్టుకుంటారు, వేరే వారితో ఈ భావాలని భయాలని షేర్ చేసుకోరు. ఇట్ బికమ్స్ ఎ లోన్లీ లైఫ్ అండ్ ఇట్ బికమ్స్ అ డెస్పరేట్ అటెంప్ట్ టు సార్ట్ అవుట్ ద ప్రాబ్లం బై దెమ్సెల్వ్స్. అందుకనే సూసైడ్స్ గురించి ఓపెన్గా మాట్లాడుకోవటం అన్నది చాలా ముఖ్యం.
ఒక మానసిక పరిస్థితిలో ఒక ఫ్యూ సెకండ్స్ ఫ్యూ మినిట్స్లో అనాలోచితంగా ఇంపల్సివ్గా చేసే చర్య కారణంగా అద్భుతమైన జీవితం నుండి వారు నిష్క్రమిస్తారు. దీని గురించి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. డిప్రెషన్ ఉన్న వాళ్ళకి, బైపోలార్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, షిజోఫ్రీనియా ఉన్న వాళ్ళకి సూయిసైడల్ ఐడియేషన్ అంటే సూయిసైడ్ చేసుకోవాలి అన్న భావన, అందరికీ ప్లాన్లు ఉండవు కానీ చాలామందికి ఐడియాస్ ఉంటాయి. వాటిని ఇగ్నోర్ చేస్తే మాయమైపోయే పరిస్థితి కాదు. సో సుశాంత్ రాజ్పుత్ గారి ఆత్మహత్యని, సూయిసైడ్ని, బలవన్ మరణాన్ని మనం నేరంగా కానీ ఇంకెవరో నేరం కారణంగా అని కానీ జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. మీ సంగతి నాకు తెలీదు, నా పరిచయస్తుల్లోనే చాలామంది సూయిసైడ్ చేసుకున్నారు. మెడికల్ కాలేజీలో చదువుకుంటూ ఓ మిత్రుడు, మేము స్కూల్లో ఉన్నప్పుడు వేరే సెక్షన్లో చదువుతున్న ఒక పిల్లవాడు నాకు చాలా ఇష్టుడైన బెల్జియన్ ఫ్రీ థింకింగ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్రీ థాట్లో రీసెర్చ్ చేస్తున్న ఒక మిత్రుడు, ఇమ్మీడియట్ ట్రిగర్స్ ఏమీ తెలీదు, ఏ కారణం వల్ల వాళ్ళు తమ ప్రాణాలను తీసేసుకున్నారో అని. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్రెయిన్ అండ్ హెన్స్ ఇన్ ద మైండ్. అందుకనే చాలామందికి మందులు వేసిన తర్వాత సూయిసైడల్ థాట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇది అనారోగ్యంతో కూడిన ఒక ఫ్యాక్టర్ అయితే, సాంస్కృతికంగా తమ డిగ్నిటీని కాపాడుకోవాలని, తమ వాల్యూ సిస్టమ్స్లో ముఖ్యమైనవి ఏమిటి అన్నది వారి దృష్టిలో డ్యామేజ్ అయితే దానికి పరిష్కారంగా వారి ప్రాణాలు వారు తీసేసుకోవటం. దీస్ ఆర్ థింగ్స్ వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్. అట్లాగే సూయిసైడ్ సెలబ్రిటీస్ చేసుకుంటే వారిని చూసి వారిని ఒక రోల్ మోడల్గా తీసుకుని ఆల్రెడీ సూయిసైడల్ ఇన్స్టింక్స్ ఉన్నవారు కొంతమంది ప్రయత్నాలు చేయటం, సక్సీడ్ అవ్వటం వాస్తవం. ఈ విషయం గురించి 2003లోనో 2004లోనో హాంకాంగ్లో ఒక పాప్ సింగర్, ఆయన సూయిసైడ్ తర్వాత ఓ 2150 మందిని ఇంటర్వ్యూ చేశారు మానసిక వైద్యులు. వాళ్ళల్లో చాలామంది చనిపోయిన అతన్ని, చనిపోయిన పద్ధతిని మెచ్చుకుంటూ మాట్లాడారు. తాము కూడా అలా చేసుకోవటానికి తమకు పెద్ద అభ్యంతరం లేదు అని చెప్పటం జరిగింది. సో ఎప్పుడైనా ఒక సూయిసైడ్ సెలబ్రిటీ చేసుకుంటే, మన చుట్టూ ఎవరికైనా సూయిసైడల్ ఇన్స్టింక్ట్స్ ఉంటే వారిని ఇంకొంచెం జాగ్రత్తగా సూయిసైడ్ వాచ్లో పెట్టాలి. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, కానీ ఇలా అయ్యే అవకాశం ఉంది అని మనకి తెలిస్తే, మన అందరం కూడా జాగ్రత్తగా ఉంటే సాటి మనిషిని కాపాడే
అవకాశం నాట్ ఆల్వేస్ కానీ ఉంటుంది. మన కుటుంబాల్లో, మన ఇళ్ళల్లో, మన చుట్టుపక్కల ఎవరికైనా ఇటువంటి ధోరణులు, ఇటువంటి మాటలు మీరు వింటూ ఉంటే తప్పకుండా వారి పట్ల శ్రద్ధ చూపించి అవకాశం ఉంటే మానసిక వైద్యుల దగ్గరికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అట్లాగే చాలామంది మందులతో కాదు కౌన్సిలింగ్తో నయం చేయొచ్చు. అంటే ఆ సూయిసైడల్ థాట్స్కి ఆరిజిన్ అన్నది బ్రెయిన్లో కెమికల్స్ అయితే గనక మీకు కౌన్సిలింగ్తో ఇమీడియట్ రెమెడీ వచ్చే అవకాశం ఎలా ఉంటుంది? ముద్దు పెడితే క్యాన్సర్ పోదు, మీరెవరితోనో బాగా మాట్లాడితే జ్వరం మాయమైపోదు, దానికి ఫిజికల్ బేసిస్ ఉంటే తప్పకుండా దట్ టూ షుడ్ బి అడ్రెస్డ్ ఎలాంగ్ విత్ ద సైకలాజికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఇచ్ఛామరణం అన్నది వాలంటరీ యూథనేసియాగా కూడా మనం ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. దాదాపు 10 ఏళ్ల పాటు నేను వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ రైట్ టు డై సొసైటీస్ యొక్క బోర్డు మీటింగ్స్కి ఒక స్పెషల్ ఇన్వైటీగా ఉన్నాను యూరప్లో ఉన్న కాలంలో. అమెరికాలో వారి వరల్డ్ కాన్ఫరెన్స్లో నేను పాల్గొనటం కూడా జరిగింది. ఇంగ్లండ్లో వాలంటరీ యూథనేషియా సొసైటీ అధ్యక్షుడు, ఒకప్పటి అధ్యక్షుడు, నాకు ఒక సీనియర్ ఫ్రెండ్, ఒక 40 ఏళ్ళు నాకంటే ఆయన సీనియర్, 20 ఏళ్ల క్రితం వి ఇంటరాక్టెడ్ వెరీ క్లోజ్లీ. వాలంటరీ యూథనేషియా వారు చెప్పేది ఏంటంటే, నా జీవితం నా శరీరం పైన హక్కులు బాధ్యతలు ప్రప్రథమంగా నావే, నాకు బతకాలని లేకపోతే అలా అనిపిస్తున్న టైంలో మానసికంగా నేను నార్మల్గానే ఉండి ఉంటే నన్ను ఆపటం అన్నది మీరు ఆలోచించి చేయాలి. ఎందుకంటే జీవించాలా చనిపోవాలా అన్నది మీ ఇష్టం కాదు నా ఇష్టం అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడిన వాళ్ళల్లో చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతున్న వారే. కొంతమంది ఇంకొక 5-6 నెలల కంటే ఎక్కువ బతకరు మీరు అని మెడికల్ సైన్స్ చెప్పినాక, అంటే ఇట్ ఈజ్ అ ప్రెడిక్టబుల్ డెత్ ఫర్ ఎనీ రీజనబుల్ సైంటిస్ట్ ఆర్ డాక్టర్ అని అనుకున్నప్పుడు, కొంతమంది అలవ్ మీ టు డై అని పెటిషన్ పెట్టుకుంటారు. ఇది మనం చూసాం కూడా భారతదేశంలో కూడా. There were some positive steps in relieving the suffering of people. Oka interesting thing entante, oka 15 ela kritam Kerala lo oka meeting lo Justice Jahagirdar garu nenu kalisi lunch chestunnam manavavada సమావేశం. ఆయన జడ్జి గారు కాబట్టి నేను అన్నాను, సార్ నాకు ఒక హెల్ప్ కావాలి, ఒక లే పర్సన్గా నేను అడుగుతున్నాను, నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ న్యూస్ పేపర్ సిటిజన్స్ ఈవినింగ్ అని ఒకటి వచ్చేది, దాంట్లో బాంబే హైకోర్టులో
సూయిసైడ్ చేసుకోవటం అన్నది క్రిమినల్ యాక్టివిటీగా పరిగణించకూడదు. ద రైట్ టు డై ఈజ్ పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అని ఒక జడ్జి గారు చెప్పారండి. నాకు ఆయన కలవాలని ఉంది అని జాగీర్దార్ గారితో అన్నాను. ఆయన మరాఠీలో కాయరే వేడా అంటే ఓరి పిచ్చోడా ఓరి తిక్కలోడా. ఆయన నా పట్ల చాలా వాత్సల్యంతో మాట్లాడుతూ భుజం మీద చేసి జడ్జ్మెంట్ ఇచ్చింది నేనే అని చెప్పారు. మానవవాది ఎవరి జీవితం పైన వారికే ప్రథమ హక్కు ఉంటుంది. మానసికంగా ఆరోగ్యకరంగా లేకపోతే వారి ఆలోచన, అప్పుడు వారిని రక్షించే బాధ్యత వేరే వారి మీద ఉంటుంది అన్న కాన్సెప్ట్ని భారతదేశంలో మొదటిసారి జ్యుడిషియల్ లెవెల్లో ఎక్స్ప్రెస్ చేసింది జస్టిస్ ఆర్ఏ జాగీర్దార్ గారు. ఆయన ర్యాషనలిస్ట్ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకులు కూడా. సో ద స్పెక్ట్రమ్ ఆఫ్ నాట్ వాంటింగ్ టు లివ్ ఈజ్ వైడ్. ద కాజెస్ అండ్ ద రీజన్స్ ఆర్ మల్టిపుల్. వెరీ ఆఫెన్ ద సొల్యూషన్స్ మే బీ ఇన్ ద మెడికల్ సైన్స్. దాన్ని వదిలేసి మిగతా అన్ని చోట్ల వెతుకుతున్న కారణంగా మతం అనండి, కల్చర్ అనండి, మంచి మాటలు అనండి, అవి చెబితే చాలు సూయిసైడ్ ఇన్స్టింక్ట్ పోతుంది అనుకుంటున్న ఒక రాంగ్ అవగాహన కారణం కావచ్చు. We are not making a big dent in reducing the number of suicides. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది అయితే దాంట్లో నాలుగో వంతు కంటే కొంచెం తక్కువ భారతదేశంలో. వారిలో ఎక్కువ మంది మగవారు. సో భేషజాలకు పోకుండా నేను మగవాణ్ణి, నేను ఎవరికి చెప్పుకోలేను అని అనుకోకుండా ఎవరికైనా ఈ భావాలు ఈ ఆలోచనలు వస్తే తక్షణమే ఎమర్జెన్సీగా మీరు ఒక మానసిక వైద్యుడితో మాట్లాడాలి. మీకు ఇష్టం ఉంటే స్పిరిచువల్ కౌన్సిలింగ్ డిస్కషన్స్ అవన్నీ మీరు చేసుకోండి, బట్ ఫస్ట్ యు టాక్ టు ఎ డాక్టర్, ఎ మోడర్న్ డాక్టర్. So that your impulsive action can be stopped or postponed and you can be given some help. అది లేని కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. కొంతమంది, ఇందాక వీరాస్వామి గారి ఫోటో చూశాను, ఆయన నాకు ఒక స్టోరీ చెప్పారు. ఒక ఆయన భార్యకి మానసిక ఆరోగ్యం దెబ్బతింటే ఇంకా పిల్లలు పుడితే అది సెట్ అవుతుంది అనుకుని దే హ్యాడ్ అనదర్ బేబీ అండ్ దెన్ షీ కమిటెడ్ సూయిసైడ్. కొంతమంది వాడికి పిచ్చి ఉంది. పిచ్చి అన్న పదానికి నిజమైన నిర్వచనం లేదు. అది ఒక అన్ప్లెజెంట్ అండ్ బ్యాడ్ వర్డ్. బట్ వాట్ దే మీన్ ఇస్ మానసిక సమతుల్యత సరిగ్గా లేదు అన్నది. ఆ ఉద్దేశంతో చాలామంది వాడికి పిచ్చుంది, పెళ్ళి చేస్తే బాగవుతాడు అని అనుకుంటూ ఉంటారు. పెళ్ళైతే మానసిక ఆరోగ్యం బాగుకావటానికి భార్య సైకియాట్రిస్ట్ అయితే బహుశా, లేకపోతే కాదు.
సమస్యకి ఎక్కడ సమాధానం వెతుక్కోవాలో అక్కడే వెతుక్కోవాలి. ఈ మెదడు ఉంది చూశారు, దాని ఫంక్షనే మన మైండ్. ఆ మెదడులో కెమికల్స్ బ్యాలెన్స్ మళ్ళీ రీస్టోర్ చేస్తే ఇటువంటివి చాలా మాయమైపోతాయి చాలామందికి. ఏ సూసైడ్ అయినా సరే మనం దాన్ని ఎలా రిపోర్ట్ చేస్తాము అన్నది కూడా ముఖ్యమైన విషయం. నేను ఇంతకుముందు టీవీ వారితో చాలా గట్టిగా పోరాడేవాడిని. మొన్న దావులూరు పత్తి గారు ఒక పోస్ట్ పెట్టారు, తనకు పరిచయం ఉన్న ఒక పాత్రికేయుడు యానాంలో ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు అని. కాదు, ఆ న్యూస్ రిపోర్టు తప్పు. ఇద్దరు పిల్లల్ని హత్య చేసి తను బలవన్మరణం పొందాడు. బిడ్డని ఎత్తుకుని తల్లి ఆత్మహత్య, బావిలో దూకింది అని న్యూస్ వస్తుంది. బిడ్డను చంపేసిన తల్లి, ఆవిడ సూసైడ్ చేసుకుంది. ప్రాణానికి విలువ ఇచ్చేవారు తల్లి అన్న పేరుతో ఆ బిడ్డ ప్రాణానికి విలువ తగ్గించకూడదు. మనం వెన్ వి రిపోర్ట్ దీస్ థింగ్స్, వెన్ వి టాక్ అబౌట్ దీస్ థింగ్స్, ఇట్స్ ఇంపార్టెంట్ టు గెట్ ది ఐడియాస్ అండ్ ద కాన్సెప్ట్స్ క్లియర్. ఈ విషయం మీద మాట్లాడటానికి ఇంకొక 5 మినిట్స్ కేటాయిద్దామని ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ల సూసైడ్, ద సూసైడ్ అని ఎమిల్ దుర్ఖైమ్ అనే ఒక సోషియాలజిస్ట్, సామాజిక శాస్త్రవేత్త 1890స్లో ఓ పుస్తకం రాశారు. ఆఫ్ కోర్స్ అప్పటి నుండి ఇప్పటికీ మనకి చాలా అవగాహన పెరిగింది, కానీ ఆయన సూసైడ్ని స్టడీ చేస్తూ 4 కారణాల వల్ల సూసైడ్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. మొదటి కారణం ఏంటంటే మనం ఎంత ఇండివిజువలిస్టిక్ అయిపోయామంటే మన చుట్టూ ఉన్న సమూహంతో, మన చుట్టూ ఉన్న వారితో మనకి కనెక్ట్ అన్నదే పోయింది. ఒక రకమైన ఒంటరి జీవితంలో సమాజానికి ప్రపంచానికి లింక్ లేకుండా బతుకుతున్నవారు. ఇంకొక రకం ఏమిటి అని అంటే సమూహం కోసమే బతుకుతూ తమ పట్ల, తమ వారి పట్ల ఎటువంటి వాత్సల్యం ప్రేమ లేకుండా కేవలం సమూహం కోసమే బతుకుతూ, ఆ సమూహం ఏమైనా కావచ్చు, అది ఒక మతం కావచ్చు, ఒక కులం కావచ్చు, ఒక దేవుడు కావచ్చు, ఒక సినిమా స్టార్ కావచ్చు, నాస్తికత్వం కావచ్చు. నేను ఖిన్నుండైపోయాను, భారత నాస్తిక సమాజం అధ్యక్షుల వారు నన్ను కలిసినప్పుడు చెన్నైలో, నాస్తికత్వం కోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తానండి అన్నారు ఆయన. ఇట్ ఫాల్స్ ఇన్ టు ది సేమ్ కేటగిరీ. దేశం కోసం, సమాజం కోసం, మతం కోసం, కులం కోసం ప్రాణాలను ఇచ్చేయటం. ప్రాణాలని ఇస్తే వచ్చేదేమీ లేదు. కాబట్టి ఈ విషయాల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. 3వ కారణం ఏం చెప్పాడంటే ఆయన, ఎనోమీస్ ఉంటాయి. అంటే సమాజంలో
ఒక మారల్ ట్రెండ్, ఒక మారల్, ఒక కల్చరల్ ఫ్లో ఏదైతే ఉంటుందో దానికంటే దూరంగా మనం ఉన్న కారణంగా మనకి ఆ సమాజంతో కనెక్షన్ పోతుంది అని. ఇది మొదటి కేటగిరీ లాంటిది కాదు. ఈ అనోమీతో, ANOMIE, మనం వీఆర్ ఏలియనేటెడ్ ఫ్రమ్ ద మారల్స్ అండ్ ద కల్చర్ అరౌండ్ అస్ అండ్ దేర్ ఫోర్ దెర్ ఇస్ నో డిజైర్ టు లివ్. దుర్గాయ్ గారు ఏం చెప్పారంటే, క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లని ఇద్దరిని స్టడీ చేస్తే క్యాథలిక్కుల్లో సూయిసైడ్స్ తక్కువ, ప్రొటెస్టెంట్స్లో సూయిసైడ్స్ ఎక్కువగా తనకు కనిపిస్తున్నాయి అని. దానికి కారణం ఆయన ఏమన్నాడంటే, సోషల్ కొహిజన్ ఉంటుంది క్యాథలిక్స్లో, ఒక సోషల్ కంట్రోల్ ఉంటుంది, ఆ కారణంగా సూయిసైడ్ చేసుకోకుండా ఆ కంట్రోల్కి లొంగిపోతారు చాలామంది అని ఆయన చెప్పాడు. ఇంట్రెస్టింగ్లీ ఆయన చెప్పిన నాలుగో కారణం, ఏ కారణం వల్ల అయితే సూయిసైడ్ చేసుకుంటారని చెప్పాడో అది కూడా ఈ కారణమే, సూయిసైడ్ చేసుకోకపోవటానికి కూడా ఈ కారణమే అని ఆయన చెప్పాడు. మన పైన వేరే వారు చెలాయించే అజమాయిషీ కారణంగా, అది మతపరమైన సమాజం కావచ్చు, మతపరమైన ఆలోచనలు కావచ్చు, వాటి కారణంగా మనం చనిపోతాము, వాటి కారణంగా మనం సూయిసైడ్ చేసుకోకుండా ఉంటాము అని ఆయన చెప్పాడు. సో యు సీ, ఇట్ ఈస్ అ వాస్ట్ సబ్జెక్ట్. ఆల్బర్ట్ కామ్యూ గారి గురించి చెప్పాను, ఇట్స్ ఎ గ్రేట్ ఫిలాసాఫికల్ క్వశ్చన్ అన్నాడు ఆయన. యాజ్ ఎ రిలీజియస్ మ్యాటర్ సూయిసైడ్ చేసుకోవటం తప్పని రిలీజియన్స్ చెప్పేసినాయి. ఈరోజు సూయిసైడ్ చేసుకోవటం నేరం కాదు అని చట్టాలు చెప్తున్నాయి, కానీ ఇంకెవరినైనా సూయిసైడ్ చేసుకోమని చేసుకునేటట్టుగా ప్రేరేపించి ఆ బ్లూ వేల్ లాగా, డిఫరెంట్ అదర్ గేమ్స్ లాగా మీరు పబ్లిక్గా ఎవరికైనా ఛాలెంజ్ ఇస్తే దట్ ఈస్ అన్ యాక్షనబుల్ ఆఫెన్స్. ఒక వ్యక్తిని సూయిసైడ్ చేసుకోవటానికి ప్రేరేపించినా, ఛాలెంజ్ చేసినా, సజెస్ట్ చేసినా ఇట్స్ ఎ సీరియస్ క్రైమ్. బట్ ద యాక్ట్ ఆఫ్ సూయిసైడ్ ఇట్సెల్ఫ్ ఈజ్ నాట్ క్రిమినల్ ఫర్ ద వన్ హూ వాంట్స్ టు కమిట్ సూయిసైడ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది నుండి 10 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్న సూయిసైడ్ కాజ్, మనం మెచ్యూర్డ్గా ఒక సైకలాజికల్ ఇన్సైట్తో చూడకపోతే సమస్యకి పార్షియల్ పరిష్కారం కూడా మనం ఆఫర్ చేయలేం, సమస్యను హ్యాండిల్ చేసే అవకాశం మనకు రాదు. దయచేసి మీ ఇళ్ళల్లో, మీ చుట్టుపక్కల, మీ మిత్రుల్లో ఎవరైనా అటువంటి ఇన్స్టింక్ట్స్ చూపిస్తుంటే, ఎక్కువగా చావు గురించి మాట్లాడుతూ ఉంటే, ఎక్కువగా ఈ జీవితం కంటే దీని తర్వాత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటే, అదొక హెచ్చరికగా తీసుకోవాలి. మీరు తప్పకుండా హెచ్చరికగా తీసుకోవాలి. నాకు పర్సనల్గా 3 కాల్ చేశారు, నాకు చనిపోవాలనుంది. ఒక ఆయన సామాజిక సేవ చేస్తూ తను నడుపుతున్న ఇన్స్టిట్యూషన్ని డ్యామేజ్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటే
చనిపోయే ముందు ఒకసారి నాతో మాట్లాడాలి అని అనుకుని కాల్ చేశాడు. ఒక వారం తర్వాత చెప్పాడు నాకు, ఆ రోజు మీరు నాతో మాట్లాడకపోయి ఉంటే, అలా మాట్లాడకపోయి ఉంటే నేను నా బండిలో పెట్రోల్ పోసుకుని వంతెన మీద నుంచి మోటార్ సైకిల్ని నదిలోకి డ్రైవ్ చేసుకోవాలని ప్రిపేర్ అయి ఉన్నాను అని ఆయన చెప్పాడు. ఒక నాస్తికుడు తర్వాత మిత్రుడు అయిన ఒక ఆయన ఇటువంటి ఆలోచనతో ఉన్నప్పుడే నాతో కాంటాక్ట్లోకి రావటం. ఐ హ్యాడ్ నో హింట్, హీ డిడ్ నాట్ టెల్ మీ, బట్ హీ వాజ్ ప్లానింగ్ ఇట్ ఇన్ హిజ్ మైండ్. జీవితం ఎంత అందమైనది, దుర్భరంగా ఉన్న ఈ మోమెంట్, ఈ క్షణం మళ్ళీ ఇట్ కెన్ పాస్ అండ్ సంథింగ్ ఎల్స్ కెన్ కమ్ విచ్ విల్ మేక్ అస్ హ్యాపీ అన్న పర్స్పెక్టివ్ని మనం ఇవ్వగలగాలి. కౌన్సిలర్స్ చేస్తారు, సైకాలజిస్ట్ చేస్తారు, సైకియాట్రిస్టులు చేస్తారు. మిత్రులుగా మనం ఈ జీవితంలో ఉన్న జాయ్స్, హ్యాపీనెస్, ఛాలెంజెస్ని, డిసప్పాయింట్మెంట్స్ని, ఫెయిల్యూర్స్ని వారితో డిస్కస్ చేసి ఒక బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్కి వచ్చేటట్టుగా చేసి ఆ ఇంపల్సివ్ బిహేవియర్ దగ్గర పోస్ట్పోన్ చేపించి కరెక్ట్ పీపుల్కి చెప్పే ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకోవాలి. మీరు సూసైడ్ చేసుకునేవాడు తప్పు చేస్తున్నాడు, వాడు నేరస్తుడు, ఆమెకు అలాగే కావాలి అని ఎవరైనా నాస్టీగా రాస్తూ ఉంటే యు ఎడ్యుకేట్ దెమ్, యు స్కోల్డ్ దెమ్, బికాస్ దే ఆల్సో డు నాట్ అండర్స్టాండ్ ద వర్త్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దిస్ ఇస్ నాట్ ఎ ప్లెజెంట్ ఆర్ హ్యాపీ టాపిక్ టు అడ్రస్, బట్ ఇన్ ట్యాక్లింగ్ దిస్ వీ మైట్ సేవ్ సమ్ లైఫ్స్, వీ మే నాట్ బి ఏబుల్ టు సేవ్ ఎవ్రీ లైఫ్. అది మానసిక ఆరోగ్యంతో లింక్ అయి ఉన్న ఒక ఐడియేషన్ అది, కానీ వీలైనంత వరకు ఆ విషయంలో దయచేసి యాక్షన్ తీసుకుని యు షుడ్ హెల్ప్ యువర్ ఫెలో హ్యూమన్స్. వాళ్ళు మతస్థులు అవ్వచ్చు, నిరీశ్వరవాదులు అవ్వచ్చు, నాస్తికులు అవ్వచ్చు, ఎవరు కూడా అతీతులు కాదు. సో కైండ్లీ ఇన్ కమ్యూనిటీ ఎక్స్టెండ్ యువర్ హెల్ప్, బీ రెడీ టు డైరెక్ట్ దెమ్ టు ప్రొఫెషనల్స్ వెన్ ఎవర్ సంబడీ టాక్స్ అబౌట్ సూసైడ్. ఇట్ ఈస్ కల్చరల్, ఇట్ ఈస్ సైకలాజికల్, ఇట్ ఈస్ సైకియాట్రిక్. It is linked with loneliness. It is linked with a sense of guilt and worthlessness. Vitillo prati okka manishi kuda tanu oka viluvaina vyaktini ani ardham chesukuni migitha varu kuda alage aa vyaktini treat chestu unte at least impulsively ending life annadi chaala varaku tagutundi. ఈ సమస్యకు ఇంకో పరిష్కారం లేదు అనుకుని వెళ్ళే వాళ్ళకి కొన్ని పరిస్థితుల్లో అది నిజమే అయినప్పటికీ చాలా పరిస్థితుల్లో కొంచెం ప్రయత్నం చేస్తే, కాస్త ఓపిక పడితే, కాస్త ఆగితే ఆ ప్రమాదకరమైన పరిస్థితి, వారు అనుకుంటున్న విపత్తు, దే విల్ పాస్. వీ హ్యావ్ టు హెల్ప్. మనలాంటి మానవవాదులు ఇది ఎందుకు చేయాల్సి వస్తుందంటే
ఇది చెయ్యని వాళ్ళు వేపమండలు లేదు పూజలు క్రతువులు నిర్వహిస్తూ మంచి చేయాలనే, కానీ సమస్య ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మంచి చేయలేరు. అట్లా చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యామ్నాయంగా ఆధునిక మానసిక శాస్త్రం ఏం చెప్తుందో అది మనం అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దయచేసి అందరూ ఈ విషయాల గురించి కొంచెం తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.